విశాఖ జిల్లా భీమి న్యూస్వర్గ వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి ఆత్మీయ కలయిక కార్యక్రమం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాజుల తాళ్ళవలస లెజెండ్ లేఅవుట్లలో జరిగింది ఈ కార్యక్రమానికి భీమిలి న్యూస్వర్గంలో 3 మండలాలు జీవీఎంసీ 9 మండలాల నాయకులు కార్యకర్తలు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలు అందించిన కార్యకర్తలకు అలాగే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్దకు చేరవేయడంలో నిజాయితీగా పనిచేసిన ప్రభుత్వ అధికారులకు గౌరవ సత్కారం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ సాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ శ్రేణులపై పలు దాడులు చేసి ఇబ్బంది పెట్టినా నేడు ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే మనం అలాంటి రాజకీయాలకు స్థానం లేకుండా సంక్షేమ పథకాలతో ప్రజలకు పాలన ముందుకు పోతున్న ప్రభుత్వం మనది అని తెలిపారు చంద్రబాబు నాయుడు ఇవన్నీ మర్చిపోయి నువ్వు కూడా అరిసేటనా నారా లోకేష్ గారు మీరు ఎంత అరిసినా కూడా అది ఆగే ఉంటుందిపా మనోహర్ రెడ్డి గారికి మాత్రమే దక్కింది రోజు మీరే గుండెల మీద చేసుకొని ఆలోచన చేయండి రాష్ట్రంలో ఉండే ఎంతో మంది సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు కార్యకర్తలు ఈ రోజు ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా మున్సిపల్ చైర్మన్లుగా సర్పంచులుగా మేయర్లుగా ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్ రెడ్డి గారి పుణ్యం మాత్రమే ఇంత చేశారు కదా కార్యకర్తల కోసం మనం ఏం చేయాలరా అంటే ఆయన చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకొని పోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ఆరోపణల గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఎందుకు అంటే పార్టీలోనే నేను చాలా మంది దగ్గరికి పోయి అడిగినా ఏమన్నా పరిస్థితి అంటే సంక్షేమ పథకాలు ఇచ్చినాం ఓట్లు పడిపోతాయి అంటున్నారు అభివృద్ధి కార్యక్రమాలు చేసాం ఓట్లు పడిపోతాయి అంటున్నారు సంక్షేమ పథకాలు అందించినా డెవలప్మెంట్ అనేది చేసినా రాజకీయ నాయకుడు రాజకీయం చేయాల్సిందే ఎత్తుకు పై ఎత్తులు వేయాల్సిందే విమర్శలకు ప్రతి విమర్శలు చేయాల్సిందే మన వాళ్ళపైన సామాన్యులపైన కార్యకర్తలపైన ఎవరైనా దాడులు చేస్తే ప్రతి దాడులు చేయాల్సిందే ఎందుకురా అంటే రాజకీయ నాయకుడనే వాడు అన్ని ఎదుర్కోవాల్సిందే అన్నిటికీ సిద్ధపడాల్సిందే ఎందుకురా అంటే రాజకీయం అనే పదానికి అర్థం ఏమరా అంటే రాజకీయం అంటే ఒక ఎమోషన్ పాలిటిక్స్ ఇస్ ఆల్ అబౌట్ ఎమోషన్ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా పథకాలు ఇచ్చింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా అభివృద్ధి చేసింది ఆ రోజు కానీ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విడగొట్టినారు అని ఒకే ఒక్క ఎమోషన్ కారణంగా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికిచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డపైన కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా అక్రమంగా కేసులు పెడితే ఇదెక్కటి దుర్మార్గం రా ఇదెక్కటి అన్యాయం రా అని చెప్పి ఒక ఎమోషన్తో పబ్లిక్ అందరూ ఒక్కటే బుద్ధి చెప్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా తుడిచిపెట్టుకొని పోయింది కాబట్టి పదవులు అనేటివి ఒకరోజు వస్తే పోతాయి డబ్బులు అనేటివి పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ ప్రజల్లో నమ్మకం అనేది ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి సాధించలేం కాబట్టి